రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశారు మోడీ బహిరంగ సభలో పాల్గొని. మోడీ పెద్దన్న, మాకు పెద్దన్న లాంటి వారు, అంటే ఐ మీన్ ఆయన దేశానికి ప్రధాని కాబట్టి పెద్దన్న లాంటి వాళ్ళు మాకు సహాయం చేయాలి, ఖచ్చితంగా సహాయం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలగొత్తుకోడికే ఖచ్చితంగా పూజ చేయాలి అని కొన్ని కామెంట్లు చేశారు. దాని మీద కవితక్క కోపం వచ్చింది ఆ మాటలు అనే వరకు. ఇమీడియట్గా వచ్చారు, కవితక్క ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చూడండి మోడీ పెద్దన్న ఎట్లా అవుతాడు అని క్వశ్చన్ చేశారు. మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి ఇయ్యలే, ఎప్పుడు ఇయ్యరు కేంద్ర బడ్జెట్లో, అసలు వీళ్ళు ఉన్నన్ని రోజులు ఇయ్యరు, ఇంతకుముందు ఇయ్యలే, ఇప్పుడు ఇయ్యలే, మరి ఏం చేశారో అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందంటే ఎక్కడ తిరిగి ఒకటి ఎగదోయాలి, అంటే వీళ్ళు అన్యాయం చేసిరు, వీళ్ళు అన్యాయం చేసిరు, మనకేమి ఇవ్వాలి అని. మీరు ఏమి ఇచ్చారు కవితక్క గారు? మీరు అన్ని జిల్లాలకు సమానంగా ఇచ్చిరా? మీరు మీ నియోజకవర్గానికి కానీ, మీ అన్న నియోజకవర్గానికి కానీ, మీ నాయన నియోజకవర్గానికి కానీ పోయిన నిధులు దాంట్లో 30 కనీసం 10% మిగతా నియోజకవర్గాలకు పోయినాయా? ఎందుకు ఇవ్వలే? మీకు అందరు ఓట్లేస్తేనే, మీరు అప్పట్లో మీ నాయన సీఎం అయిండు, మీ అన్న మంత్రి అయిండు, కానీ అందరు ఓట్లేస్తేనే అయ్యారు. కానీ ఎక్కడ తిరిగి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు మొత్తం నిధుల ప్రవాహం మొత్తం అటే పోయింది, మిగతా నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పండి. ఇక రేవంత్ రెడ్డి ఒకవేళ అట్లా ఎందుకు అన్నాడో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చెప్పకుంటే నేను చెప్తా కానీ అప్పుడు. సరే, రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో 1 రూపాయి కూడా అని మోడీకి పెద్దన్న ఎట్లా అవుతారో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని అర్థమవుతుందట. కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం జరుగుతుంది అంతే. ఇన్ని రోజులు మీకు అందరికి అన్యాయం జరుగుతుంటే, ఎవరికి ఉద్యోగాలు రాకుండా అన్ని లీకులు అవుతుంటే ఒక్కరోజన్నా వచ్చి మాట్లాడలేక అయితక్క ఈరోజు పెద్దన్న అనే వరకు ఉరికొచ్చింది. పెద్దక్క ఉరికొచ్చి ఈరోజు అందరి మీద ఫైర్ అవుతుంది.